హాయ్ ఫ్రెండ్స్, నేను మీ మహేందర్ గోనే. కాకతీయుల చరిత్ర కలిగిన వనదేవత జాతర పార్ట్ 2. గుడి నిర్మాణానికి అప్పుడు స్తంభాలను రెడీ చేసిరు, కాకపోతే గుడి నిర్మాణం చేయలేదు, అలానే ఉండిపోయినవి. వాడక భాషలో కనీల్ అని పిలుస్తాం వాటిని మేము. న్యాచురల్గా నిర్మించబడిన గుడి అంటే టబ్బు బోర్లేస్తే ఎలా ఉంటుందో గుండు కింద సేమ్ అలానే ఉంటుంది. మనకు కనిపిస్తుంది కదా ఎదురుగా, అదే టెంపుల్. పెద్ద బండరాయి కింద వనదేవత ఉంటుంది. సో వనదేవత దగ్గరికి ఎలా వెళ్ళాలి, సో లోపల ఎలా ఉంది, ఫుల్ వీడియో ఉంటుంది. ఫార్వర్డ్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. లైక్ చేయకపోతే ప్లీజ్ లైక్ చేయండి. చుట్టూ దట్టమైన పచ్చటి కొండలు, చూడడానికి లొకేషన్ చాలా బాగుంటుంది. మనం అయితే ముందుగా దర్శనానికి వెళ్దాం. దర్శనం చేసుకున్నాక హాయ్ హాయ్, లైన్ అయితే బాగానే ఉంది. ప్రత్యేక దర్శనం 25 రూపాయలు అట. అంతేనా? ఇవన్నీ ముడుపులు. ఇక్కడ ముడుపు కట్టేవాళ్ళు, పూజ చేసుకునే వాళ్ళం. ముడుపు కట్టిస్తాను. లేదా హోమం ఇది ముడుపులో ఇస్తారు, కోరిక నెరవేరు. ఇది గర్భగుడి లోపల. ఇందులో కాంట్రాక్ట్ లేదు.
నాదే ఒకటి సార్ అన్న ఏమైనా నిండా బయటికి వెళ్ళే ద్వారం ఇది స్వామీజీ మీ పేరు? నా పేరు ప్రభాస్ ప్రభాకర్. ప్రభాకర్ మాది హన్మకొండ జిల్లా దేవదేవరపల్లి మండలం గట్ల నరసింగాపూర్ గ్రామం. ఈ గ్రామంలో ఈ కొండ పైన వెలిసిన లక్కాకులమ్మ వారి ఉత్సవాలు ప్రతి శ్రావణ మాసంలో అంగరంగ వైభవంగా జరుగుతాయి. ఇక్కడికి వచ్చినటువంటి భక్తులు సంతానం కొరకు వేడుకుంటారు. ఇక్కడ వేడుకున్న వారికి ప్రతి ఒక్కరికి సంతానం కలుగుతుంది. ఇక్కడ భక్తుల యొక్క ప్రగాఢమైనటువంటి విశ్వాసం. మేము 2000 సంవత్సరంలో కాకతీయుల కాలం నాటి ఈ అమ్మవారు ప్రతిష్ట చేసి రోజు రోజు ఉత్సవాలు ప్రతి సంవత్సరం శ్రావణ మాసంలో ఉత్సవాలు నిర్వహించడం జరుగుతుంది. రోజు రోజు ఈ దేవాలయం అభివృద్ధి చెందుతుంది. ఎవరైనా దయామయులు ఉన్నటువంటి భక్తులు ఎవరైనా వారి యొక్క హస్తాలు ఇస్తే ఇక్కడ అభివృద్ధి చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాము. ఇంకా డెవలప్మెంట్ కోసం ఇంకా డెవలప్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం.
ఆదరించాలని మనవి చేస్తున్నా. ఇక్కడ ఇక్కడ మేము అమ్మవారు నా కళ్ళలోకి వచ్చి నన్ను ప్రతిష్ఠ చేయి, నా పేరు పక్కన నీ పేరు ఉంటుందని చెప్పడం జరిగింది. ఆ ప్రకారంగా అమ్మవారిని నేను ప్రతిష్ఠించడం జరిగింది. జరిగిన తర్వాత నేను గుట్ట దిగేస్తా అని చెప్పి అమ్మవారు చెప్పిన ప్రకారంగా ఒకరోజు రాత్రి 1 గంటలకు మేము ఇక్కడ ఉన్నాము. 2000 సంవత్సరంలో ఒక చిన్న ఆవుదూడలాగా, ఇప్పుడు పుట్టిన ఆవుదూడలాగా ఊరుకుంటూ శబ్దాలు చేసుకుంటూ గుట్ట దిగడం మేము చెవులార మేము కాకుండా మాతో ఉన్న వాళ్ళు వినడం జరిగింది. అది విశిష్టత, నేను సంతోషిస్తున్నా. ఇంకో ఆ రోజు ఈ అమ్మవారిని ఫస్ట్ మొక్కే రోజు మేము దీపం ముట్టియడానికి అగ్గిపెట్ట మర్చిపోయి రావడం జరిగింది. నా పక్కనున్న ఒక వ్యక్తి, నీకు అమ్మవారు కళ్ళకు వచ్చినటువంటి మాట నిజమైతే ఇక్కడ అగ్గిపెట్ట దొరకాలని చెప్పి వాళ్ళు నా మీద ఒక అజెండా పెట్టడం జరిగింది. ఆ గుళ్ళో ఉన్నటువంటి ఒక బండరాయి దాన్ని లావట్టి మేము చూసినాం. చూసిన తర్వాత ఆ బండరాయి కింద ఒక అగ్గిపెట్ట దొరికింది. అది ఒక్కసారి కూడా స్క్రాప్ చేయకుండా ఉన్నటువంటి అగ్గిపెట్ట, దాంట్లో మాత్రం ఒకటే ఒక పుల్లో ఉన్నది. మేము తన్నులమైన మా శరీరం అంతా పులకరించిపోయింది. ఆ అగ్గిపుల్ల గీకి దీపం ముట్టించడం జరిగింది. అమ్మవారు ఈ రకంగా మాకు కొన్ని కొన్ని సందర్భాలు తెలియడం జరిగింది. ఇది నర్సింగాపూర్ నుంచి వచ్చే వాళ్ళకు ఏవో వెహికల్స్ ఇక్కడ దాకా వస్తాయి. ట్రెక్కింగ్ తక్కువ ఉంటుంది, అంటే నర్సులు గిట్ట తక్కువ ఉంటుంది, సో ఈజీగా రావచ్చు. సరే, కొన్ని మెట్లు కూడా కట్టించారు, మెట్ల మార్గం నుంచి పై దాకా రావచ్చు. కానీ లొకేషన్ చూస్తేనే సరౌండింగ్గా ఏమన్నా అద్భుతాలు కనబడతాయా? ఇక్కడ స్వీట్స్ కూడా తయారు చేస్తారు. అంటే జాతరలో ఏమేమి దొరుకుతాయో అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి ఇక్కడ. కొబ్బరికాయలు కానీ, స్వీట్స్ కానీ, భక్తులు దర్శనానికి లైన్లో నిలబడ్డారు. వల్లు పట్టే ప్లేస్ ఇది, వల్లు పడతారు.
సైడ్ కోనేరు ఉంది అన్నారు. ఇక్కడ కోనేరులా స్నానం చేసి అక్కడ వల్లు పట్టే వాళ్ళు వల్లు పడతారు. పంచాలు బాగానే చెప్తారు కదా. ఏమో మీ తాతగడ లడ్డు చూపెట్టు, లడ్డు లడ్డు చూపెట్టు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఎవ్రీవన్. ఈ వీడియో మీ అందరికి నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, కొంచెం సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్.